మేమందరం కూడా చుట్టుపక్కల ఉన్న గణనాథులం కదలము అని అక్కడ ఉన్న గణనాథులు అందరూ భీష్మించి కూర్చున్నారట. ఏం జరుగుతోంది అక్కడ? రమణబాబు, హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గణపయ్యను నవరాత్రులు పూజించారు. నవరాత్రులు పూజించి గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పటికే చాలామంది, దాదాపు 20% కూడా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ట్యాంక్ బండ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ట్యాంక్ బండ్కే విగ్రహాలన్నీ తీసుకొచ్చి అక్కడే నిమజ్జనాలు చేశారు కాబట్టి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొత్తం 64 డైవర్షన్లు. ఒకవైపు ట్యాంక్ బండ్కి వచ్చే వారికి అక్కడ సందర్శనార్థం పార్కింగ్, 8 పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి చార్నార్ ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రాంతానికే మరికొద్ది సేపట్లో బాలాపూర్ బడా గణేశుడు ఈ దారి గుండానే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం చేరుకుంటారు. ప్రస్తుతం ఈ ఏరియా అతి సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు ఇక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే కొద్దిసేపటి క్రితమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇటు సిఎస్ఎఫ్, మరోవైపు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు దగ్గర నుండి కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైతే చర్యలు అయితే తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూడొచ్చు, చిన్న పెద్ద అని తేడా తెలియకుండా ఇంట్లో పెట్టిన వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేందుకు ఇప్పటికే ఫ్యామిలీతో సహా చాలామంది చార్మినార్ గుండానే ఆ ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న? నేను పురాణపల్లి గోలాకిడికి నుంచి అన్న. ఎన్ని సంవత్సరాలు వినాయకుడు చేస్తారు? అయితే మమ్మీ డాడీ నుంచి స్టార్ట్ అయింది, అయిపోయింది 40-50 ఇయర్స్ నుంచి పెడుతున్నాం గణేశం. ఎట్లా అనిపిస్తుంది వినాయకుడిని పెట్టుకున్నప్పటి నుంచి కూడా? ఇప్పుడు మనకి వినాయక అంటే మనకి 10 డేస్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంటారు సార్. ఫుల్ భగవాన్కు భక్తి అని మొత్తం చేద్దాం, ఎంజాయ్ చేద్దాం భగవాన్కి, అట్లా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఎన్ని రోజులు చేశారు అంటే గణేశునికి పూజలు ఎన్ని రోజులు చేశారు? మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రతిసారి కూడా గణేశుని ప్రతిష్టాపిస్తారు, నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేయబోతున్నారు? ప్రతిసారి మేము 9 డేస్ పూజ చేద్దాం, 10th డే మనం విసర్జన చేస్తాం. మనం విసర్జన టైం ఎండ్లో పోయి చేద్దాం. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి టైం ఎండ్ పోదాం. చూడొచ్చు ఇప్పటికే గణేశుని ఒక్కొక్కరు వాళ్ళ సొంత వాహనాలు, ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇటు టస్కర్ల నుంచి భారీ వినాయకులు ఉన్న చోట వాటికి వాహనాలు ఏర్పాటు చేయడం, నిమజ్జనాలకు అయితే తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనం చూడొచ్చు. ఇంట్లో ఉన్న వినాయకులన్నింటినీ కూడా కార్ల పైన తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నటువంటి మార్గం మొత్తం కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా కోటి సైడ్ వెళ్తుంది, కోటి నుంచి ఇటు లిబార్టీ, లిబార్టీ నుంచి నేరుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం చేరుకుంటుంది. ఈ మార్గం మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. ఈ ఏరియా మొత్తం కూడా సాధారణ పరిస్థితుల్లో ఎక్కువగా షాపులు నిర్వహిస్తారు. షాపులలో కూడా పూర్తిగా వాళ్లకు క్లోజ్ చేయాలని చెప్పారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ కొంత భద్రతకు సంబంధించి కూడా కట్టుదిట్టం చేస్తారు. ఎందుకంటే చార్మినార్ పాత బస్తీ కావడం ఇక్కడ భద్రతకు సంబంధించి కూడా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే ఈ నిమజ్జనాలకు సంబంధించి కూడా 25,000 మంది పోలీస్ బందోబస్తుతో గస్తీ కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ పోలీస్ బందోబస్తే కాకుండా అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇటు ఎలక్ట్రిసిటీ, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఇటు సీసీ కెమెరాలు ప్రతి ఏరియాలో కూడా మనం చూడొచ్చు. ఈ బాలాపూర్ బడా గణేశుకు సంబంధించి వచ్చే రూట్ మ్యాప్కు సంబంధించి చూసుకుంటే బాలాపూర్ మొత్తం కూడా రాచకొండ కమిషనరేట్ కిందకు వస్తుంది. రాచకొండ కమిషనరేట్ నుంచి ఈ హైదరాబాద్ కమిషనరేట్కి కట్టమైసమ్మకు చేరుకుంటుంది. ఆ తర్వాత నేరుగా చార్మినార్ ప్రాంతానికి చేరుకుంటుంది. చార్మినార్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక్కడ భారీగా అయితే పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇంకా గణనాథులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కదులుతున్నారు. ఎందుకంటే ఉదయం సమయాన మండపాల దగ్గర పూజలు ముగించుకొని చార్మినార్ వద్దకు దాదాపు 10-15 పైగా కూడా విగ్రహాలు ట్యాంక్ బండ్ వెళ్తున్నాయి. మరికొద్ది సేపట్లో సుమారు 2-3 గంటల్లోనే బాలాపూర్ వినాయకుడు చార్మినార్. Yes, thank you, Amar.